చక్కగా ఈనాడు మనం ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్లో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ఇక్కడ ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్న మా అధికారులకి, అనధికారులకి, ప్రతినిధులకు, మా ఆదివాసీ మిత్రులందరికీ నేను ముందుగానే అభినందనలు తెలుపుకుంటూ, చాలా వరకు సమాజంలో మనం గమనిస్తాం ఆదివాసీ సంప్రదాయం నుంచి నేర్చుకోవడానికి చాలా ఉందని మనం చెప్పుకుంటుంటాం. అది ఆర్థికంగానే కాకుండా మన హెల్త్ పరంగా అయినా, ప్రకృతితో కలిసైనా ఒక చక్కటి సంతోషమైన జీవితాన్ని అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఎలా గడుపుకోవాలనే నేర్చుకోవడానికి మేము మా ఆదివాసీ మిత్రుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అలాగే ప్రపంచం అన్ని దేశాలు కలిసిమెలిసి ఉండడానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో మా ఆదివాసీ సంప్రదాయం నుంచి గమనించి అందరినీ సమానతతో చూస్తూ, అందరినీ ఒకరిలాగా చూస్తూ ఎలా సమాజంలో ఒకటిలాగా బలపరిచి మనం అందరూ ఉండాలనేది కూడా నేర్చుకోవడానికి చాలా ఉంది. అది కూడా మనం నేర్చుకునే అవసరం ఉందని కూడా నేను గమనిస్తున్నాను. అలాగే ఆదివాసీ ప్రాంతాలు కొంచెం మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి అక్కడ కొన్ని ప్రత్యేకమైన కష్టాలు ఉంటాయి. అది విద్యాపరంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, ఈ మౌలిక వసతుల పరంగా అయినా, ఇవన్నీ గమనించి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలతో సహా జిల్లా యంత్రాంగం కూడా అందించాల్సిన సేవలు పూర్తి మనసుతో అందిస్తారనే మాటిస్తూ మరొకసారి ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ నేను శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నానని ధన్యవాదాలు.